ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క వీడియోను వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నానండి దేవుడు ఈ రోజున మన కొరకు చక్కని వాక్య భాగాన్ని మనకు అనుగ్రహించారు ఆ వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం మొదటి సమయాలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో భక్తుడైన ప్రవక్త అయిన సమూయేలు గురించి చక్కని మాటలు రాయబడ్డాయి ఆ మాటల్లోంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి చదువుదాం సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పుపోలేదు సమూయేలు భక్తుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు గారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అన్నకు అన్నగారి కుమారుడు అన్న జీవితంలో గర్భఫలం లేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని ద్వారా అనుగ్రహించబడిన మరి కుమారుడు ఎవరంటే సమూయేలు గారు సమూయేలు గారిని దేవుడు అనుగ్రహించే ముందు తల్లిగా అన్నగారు ఒక చక్కని మొక్కుబడిని చేసుకున్నారు ఏంటంటే అది చిన్న వయసు నుంచి పాలు విడిచిన దగ్గర నుంచి కూడా నీ సన్నిధిని విడిచిపెడతానయ్యా నీకు ప్రతిష్టంతానని అయితే చిన్న వయసు నుంచి సమూయేలు గారు ఎక్కడున్నారంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నారండి దేవుని సేవకుల యొక్క పెంపకంలో పెరుగుతూ ఉన్నారు ఈరోజున దేవుని బిడ్డలారా ప్రభువుని నమ్ముకుని ప్రభువుని విశ్వసించి రక్షణ పొందుకుని కూడా చాలామంది సేవకుని పెంపకంలో లేరండి సేవకుని యొక్క మాటకు లోబడే తత్వాలుగా కనబడటం లేదు ఎవరి మట్టుకు వారే సొంత ఆలోచనలు చేసుకుని నా మట్టుకు నేనే ఏదో హీరోని నేనే భక్తుణ్ణి నేనే ఏదో ఒక మనిషిని నాకంటే ఎవరు అనే మనసులు కనబడుతూ ఉన్నాయి కానీ సమూయేలు గారు చిన్న వయసు నుంచి దేవుని మందిరంలో ఎదగటం ప్రారంభించాడు దేవునిలోని దేవుని భక్తిలోని ఎదిగేవారు ఎవరైనా ఉంటే వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటారండి చిన్న వయసు నుంచి దేవుని యందు భయభక్తులు సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు అని పేరు పెట్టి పిలిచాడండి పేరు పెట్టి పిలిచినప్పుడు సేవకుడు పిలిచాడేమనుకుని లేచి సేవకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా దైవజనుడా నన్ను పిలిచిన కారణం ఏంటని అడిగినప్పుడు సమూయేలు గారిని చూసిన ఏలీ గారు అంటాడు నేను పిలవలేదయ్యా అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు అని అప్పుడు మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళి సేవకుడి దగ్గర అడుగుతున్నాడు అయ్యా ఎందుకు పిలిచారయ్యా అంటే నేను పిలవలేదు ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభువా అని దేవుడు పిలుస్తున్నాడు నిన్ను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు చిత్తం ప్రభువా అని చెప్పి చెప్పినప్పుడు సేవకుడి మాటకు లోబడిన సమూయేలు గారండి దేవుని సన్నిధిలో మళ్ళీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడ్డాడు చిత్తం ప్రభువా అని ఆ చిన్న వయసు నుంచి దేవునిలో ఎదగడం కారణంగా దేవుని యందు విశ్వాసంలో పెరగడం కారణంగా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టేసి దేవుని సేవకుని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరగని కారణంగా దేవుడు సమూయేలు గారితో మాట్లాడడం ప్రారంభించి బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ ఈరోజున దేవుని బిడ్డలుగా దేవుని నమ్ముకుని దేవునిలో రక్షణ పొందుకుని సేవకుడి మాటకు లోబడక సేవకుడు చెప్పింది వెనక చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నవారు ఈ లోకంలో ఉన్నారు బిడ్డలారా దయచేసి గమనించండి ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము సేవకుడికి దేవుడికి లోబడితే దేవుడు మాట్లాడతాడు మనతో ఏం మాట్లాడతాడండి బయట ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల గురించి మాట్లాడతాడు ప్రవక్తగా మనల్ని చేసి దేవుడు మాట్లాడతాడు మన నోటను ఆయన మాటను పెడతాడు ఆయన జీవం గల దేవుడు గనక ఆయన
భక్తి మనం చేయగలిగితే ఆ దేవుడు మనతో మాట్లాడతాడండి. మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా వచ్చిన కీడును తప్పించుకోవాలో, ఎలా సమస్యల నుంచి మనం విడుదల పొందాలో భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు తెలుస్తుందండి. చాలామంది మారు మనసు లేని నీళ్ళ బాప్తిసం తీసుకున్నారు. అందుకనే యోహాను గారు అంటారు, నేనైతే నీళ్లలో బాప్తిసం ఇస్తా ఉన్నాను, నా వెనకాల వచ్చే ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని. ఈరోజున చాలామంది జీవితాలు చూస్తేనండి నీళ్లలో సేవకుల ద్వారా బాప్తిసం పొందుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు, భక్తి జీవితంలో అగ్నిలో బాప్తిసం లేదు. మేడగదిలో శిష్యులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభజింపబడి ఆ యొక్క శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వారు ప్రకటించడం ప్రారంభించారండి. మొదటి ప్రసంగంలోనే పేతురు గారు 3,000 మందిని ఆత్మలకు రక్షణ ఇచ్చినట్టుగా చూసాం. ఈరోజున బిడ్డలారా, మీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడ్డం కానీ మన మన భక్తి ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకోవడం కానీ చేయటం లేదు. కానీ మనం చూసిన చాలామంది, ఈరోజున భక్తులను చూసిన చాలామంది అంటున్నారు, తాగుబోతాడు తాగుబోతాడుగానే ఉన్నాడు, తిరిగిపోతూ తిరిగిపోతూగానే ఉన్నాడు, వ్యభిచారి వ్యభిచారిగానే ఉంది. ఇలా చూస్తే ఎవరు పాపాన్ని వారు పట్టుకుని పరిగెలు పెడతా ఉన్నారు, ప్రార్థన చేయరు, దేవుని మాటకు లోపడరు, సేవకుడి మాటకు లోపడరు, ఇష్టానుసారంగా మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. బిడ్డలారా, ఎన్నో ప్రమాదాలు విపత్తులు లోకములు వెలుబడి చేస్తూ ఉన్నాయి. దయచేసి వినండి, మీ భక్తి జీవితం మీకు ఒక గమ్యాన్ని చేర్చాలంటే, మీరు చేసే భక్తిలో మీరు ఒక ఆశీర్వాదాన్ని పొందాలంటే, ఈ లోకమనే భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడిపించబడాలన్నా, ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఒకవేళ మరణించిన ఆ నిత్య రాజ్యానికి వారసులు కావాలన్నా, దేవుని సన్నిధిలో మనము ఎదుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటకుని సేవకుడి మాటకు లోబడేవారుగా ఉండాలి. వైరస్లు చూడండి, ప్రపంచాన్ని వెలుబడి చేస్తూ ఉన్నాయి. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, సేవకులు చనిపోతూ ఉన్నారు, విశ్వాసులు చనిపోతూ ఉన్నారు, దేవుణ్ణి నమ్మిన వారు చనిపోతూ ఉన్నారు, నమ్మని వారు చనిపోతూ ఉన్నారు. మీరు ఆలోచన చేస్తే బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దినములు చెడ్డగా ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు సమూయేలు గారు మనల్ని మన ముందు పెట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో సమూయేలు గారు ఎదుగు కోల్ది పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏది కూడా తప్పిపోలేదు. ఈరోజున చాలామంది చూడండి, బాప్తిసం తీసుకున్నప్పుడు గంగిరెద్దుల్లా తల ఊపుతూ ఉంటారండి. బాప్తిసం తీసుకున్నప్పుడు సేవకుడు అడుగుతాడు, సహవాసంలో నమ్మకంగా ఉంటావా, రొట్టె విరిచిట్లో నమ్మకంగా ఉంటావా, ఆయన రాకడ వరకు నీ పోకడ వరకు నమ్మకంగా ఉంటావా అంటే, గంగిరెద్దుల్లా తల ఊపి నేను కాబట్టి భక్తుని అనుకుని ఆలకలా నేను చేయనండి, ఇలకలా నేను చేయనండి, నా భక్తి జీవితం చూడండి అని మొదట్లో ప్రతి ఒక్కరు చెప్తారండి. ఆ తర్వాత దేవుని ఎదిగే కొలది, దేవుని వాక్యం ఏదో కొంచెం తెలిసే కొలది మేమే భక్తులు అనుకుని సావకుడి మాటకు కానీ దేవుని మాటకు కానీ లోబడరు. దేవుడు చెప్పింది ఏది చేయరండి, సావకుడు చెప్పింది ఏది చేయరు, కానీ సొంత ఆలోచన చెప్పు నడుస్తూ ఉంటారు. బిడ్డలారా, మానవుడి యొక్క పాపమే, పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఈరోజున అనేక మందిని మరణం వెంటాడుతోంది. బిడ్డలారా, లోకంలో పాపం పెరిగిపోయింది, ప్రతి మనిషి పాపిగానే ఉన్నాడు, ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను ప్రతి ఒక్కరు కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రతి దాంట్లో పాపమేనండి, ప్రతి దాంట్లో మోసమేనండి, ప్రతి మాటలో కూడా ఆ లోపల ఒక మాట బయటికి మాట్లాడే మాట వేరేగా ఉంటా ఉంది. కానీ దేవుడు హృదయాలను పరిశీలించేవాడు, హృదయం యొక్క అంతరంగాలను పరిశీలించే దేవుడు. చక్కని మాటలు దేవుని లేఖనంలో మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడండి, ఈ చక్కని మాట దేవుడు మన కొరకే రాయించాడు. చూడండి ఎంత చక్కని మాట అంటే, 3వ వచనాన్ని మనం చదివితే, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవుని బిడ్డ నీవు ఎక్కడున్నప్పటికీ సేవకుడు నిన్ను చూడకపోవచ్చు, నీ తోటి విశ్వాసం నిన్ను చూడకపోవచ్చు, నువ్వు చేసే పాపాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ మోసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అయితే సమూయేలు గారట దేవుని సన్నిధిలో పెద్దవాడు కాగా
దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఈ రోజున ఇప్పటి వరకు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, సజీవురాలుగా ఉన్నావంటే ఇప్పటి వరకు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు బిడ్డ. అయితే నువ్వు మాటల్లో తప్పుపోయావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి ఈరోజుని. ఈరోజున నీ భక్తి జీవితం ఎలా ఉందో నిన్ను ఒకసారి చూసుకో. నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో. దేవుని మాటకు లోబడే గుణం ఎలా ఉందో నువ్వు ఒకసారి చూసుకో. సేవకుని మాటకు లోబడే గుణం ఎలా ఉందో ఒకసారి నువ్వు చూసుకో. ఆ సమయలు గారు పెద్దవాడు కాగా ఏమండి, ఆయన మాటల్లో ఏది కూడా తప్పుపోలేదు. ఈరోజున చూడండి, చాలామంది మాటల్లో ప్రమాణాల్లో తప్పుపోతూ ఉన్నారు. కీర్తనకారుడు చక్కని మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము మనం చూసినప్పుడు 4వ వచనం చూస్తేనండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలామంది సేవకుడు ఎదుట ప్రమాణం చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గర ప్రమాణం చేస్తూ ఉన్నారు, బాప్తీసాలు తీసుకుంటా ఉన్నారు, కానీ మాటలు తప్పిపోతూ ఉన్నారు. బిడ్డలారా, సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు నూతన కార్యాలు చేస్తానని వాగ్దానమిస్తే సంవత్సరాలు జరుగుతుండగా భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. మొదటున్న ప్రార్థనా జీవితం లేదు, మొదటున్న దేవుని మందిరానికి వచ్చే ఆసక్తి లేదు, మొదటున్న సేవకుడికి లోబడే గుణం లేదు, మొదటున్న దేవునికి లోబడే గుణం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు లోబడకపోతే గనక లోబడనల్లిన ప్రజలకు శ్రమ అని వాక్యం సెలవిస్తోంది. బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలు మనం కలుగుండి దేవునిలో ఎదిగే కొలది మాటల్లో తప్పుపోకుండా ఏమండి, తప్పుపోకుండా మనం ఎదగాలి. బిడ్డలారా, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకూడదు, ప్రార్థనలో తప్పుపోకూడదు. అదే సమూయేలు గ్రంథంలో మనం చదివినప్పుడు ఒక చక్కని మాట సమూయేలు గారు చెప్తా ఉన్నారు. చూడండి, 12వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటి వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా పాపం చేసిన వారు అవుతారు. ఈరోజున ప్రార్థనా జీవితం కోల్పోయావా బిడ్డ? నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నావు. ఆ మొదటున్న ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నావా? దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నావు. మనుషులు ఎన్నో ఇబ్బందుల్లో, ఈరోజున హాస్పిటల్ నిండిపోయి ఎంతోమంది రోగులు వారి కుటుంబాలను విడిచిపెట్టి ఎంతోమంది కన్నీరు మున్నీరు కారుస్తూ ఉంటే, నీ జీవితంలో నువ్వు భక్తుడిగా ఉండి దేవుణ్ణి నమ్ముకుని ఆ వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు జనులందరి కొరకు ప్రార్థన చేయాలండి. తిమోతి రాసిన ఆ పత్రికలు మనం చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, అక్కడ అంటాడు, ప్రవక్త అయిన సమూయేలు గారు అంటాడు, అయ్యా మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే గనక దేవుని దృష్టిలో నేను విరోధిని, విరోధంగా పాపం చేసిన పాపాత్ముణ్ణి అంటున్నాడు. ఈరోజున నువ్వు ప్రభువును నమ్ముకున్నావు బిడ్డ, లోకం మీద ఉన్న పరిస్థితుల కొరకు, లోకం మీద ఉన్న మనుషుల కొరకు, లోకం మీద ఉన్న ప్రతి బలహీనతలో ఉన్న బిడ్డ కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించు. ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. సమూయేలు గారట ఆయన మందిరంలో పెద్దవాడు కాగా ఏ మాటల్లో కూడానంట మాటల్లో ఏమవలేదట, తప్పిపోలేదటండి. ఈ రోజున ఎన్నిసార్లు తప్పిపోయావు నువ్వు? దేవుని మాటను తప్పిపోయావు? ఆ విడిచిపెట్టిన పాత జీవితం మళ్ళీ పట్టుకుని తిరుగుతున్నావు? ముఖ్య స్నేహితులు అంటున్నావు, ఎవడో స్నేహితుడు అంటున్నావు, ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నీవు దేవునికి లోబడలేదు బిడ్డ, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు. ఒక మాట గమనించి, ఒకవేళ ఈ కరోనా పరిస్థితుల్లో చాలామంది క్రైస్తవులు కూడా చనిపోతూ ఉన్నారు. అలాని చనిపోవాలని కాదు, కానీ ఒకవేళ ఏదో జరిగి చనిపోతే గనక నువ్వెక్కడికి వెళ్తావో నేను ప్రశ్నించుకు. ఈరోజున పాపంలో ఉండి చనిపోయిన వాడు ఎవడు పరలోకం చేరడు. పాపికి పరలోకంలో అర్హత లేదు, అడుగు పెట్టనివ్వడు దేవుడు. నీ భక్తి జీవితమే నిన్ను దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి వారసును చేస్తుంది. ఆ యొక్క భక్తి నీలో ఉందా? ఎదిగి కొలిది దేవుళ్ళో ఇంకా భక్తికి ఎదుగుతూ ఉన్నావా? ఇంకా ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు.
నీకు నెమ్మది కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, కుటుంబంలో అన్ని విషయాల్లో మేలు చూస్తావు నువ్వు. నీ కుటుంబీకులందరి కొరకు, ఆ రక్షణ కొరకు ప్రార్థన చేసుకో. మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యి. బిడా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని పేరు పెట్టుకుని ఇంక చర్చిలు లేవని, ప్రార్థనలు లేవని ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో, ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడే అన్నందున అతడట మాటల్లో ఏది తప్పుపోలేదు అట్టండి. ఈరోజున ప్రమాణం చేసి తప్పుపోతున్న వారు చాలామంది ఉన్నారు బిడ్డలారా. దేవుణ్ణి నమ్ముకుని మొదట్లో చేసిన ప్రమాణాన్ని, మొదట్లో చేసిన భక్తి జీవితాన్ని తప్పుపోయి ఇష్టానుసారంగా జీవించడం లేదా? ఒకవేళ మరణమే నిన్ను వెంటాడితే గనక నీ గమ్యం ఎక్కడికో ఒకసారి ఆలోచించి బిడ్డ, పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నిత్యరాజ్యానికి వారసుడిగా ఉంటావా, లేకపోతే నిత్య నరకాగ్నిలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావో? నీ జీవితాన్ని దేవుడు నీ చేతుల్లో పెడతా ఉన్నాడు. ఎదిగే కొలది మనం ప్రతి మాటల్లో కూడా తప్పుపోని వారిగా ఉండాలండి. దేవుని భక్తులు ఎదుగుతూ ఉండాలి. చూడండి, చిన్నపిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేస్తాం, వాళ్ళు ఆలు నేర్చుకుంటారండి. ఆలు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్ అంటారు, ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ అంటారు, సెకండ్ తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, టెన్త్ అంటాం. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వస్తాడా? రాడండి. ఆ పై తరగతులు చదువుతాడు. ఈరోజును చూస్తే చాలామంది దిగజారిపోయి భక్తిలో పడిపోయి భక్తిహీనులుగా మారిపోయి పాప ఆ పాత రోత జీవితాన్ని పట్టుకుని ప్రార్థన జీవితాన్ని కోల్పోయి స్నేహితులని లేకపోతే బంధువులని లేకపోతే ఎవరెవరో అని తిరుగుతూ ఇంకా పాపంలో పడిపోయేవారు చాలామంది ఉన్నారు బిడ్డలారా. రోజులు బాగాలేదు, దినములు చెడ్డగా ఉన్నాయి. ఒకవేళ మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తామో గమనించండి. ఒకవేళ బ్రతుకుంటే మన జీవితాల్లో కూడా ఎలాంటి శ్రమలు ఎదురవుతాయో ఒకసారి ఆలోచన చేయండి బిడ్డలారా. ఈ దేవుని వాక్యం ద్వారా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. ఎదిగే కొలది దేవుని భక్తి చేయగలగాలి. ఏ మాటలు తప్పకూడదు. నువ్వు చేసిన మొదటి ప్రమాణాన్ని మర్చిపోకు బిడ్డ. నువ్వు ప్రమాణం చేసిన తర్వాత నీకు నష్టమే కలగవచ్చు, కష్టమే రావచ్చు, నీతిమంతునికి కూడా అనేకమైన ఆపదలు కలుగుతాయని దేవుడే చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని భక్తిలో ఎదిగితే గనక ఈ లోకం శాశ్వతం కాదండి. వెండి సంపాదించిన, బంగారం సంపాదించిన, కోటాను కోట్లు డబ్బు సంపాదించిన, భూములు సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన, అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా పూచుకుపులు కూడా పట్టుకెళ్ళలేము మనం. ఇక్కడే అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుడు ఇక్కడ కొరకు ఇచ్చాడు, మళ్ళీ అక్కడ కొరకు మనకి ఇవ్వడానికి ముందుగా వెళ్ళానన్నాడు. నివాసాలు సిద్ధపరుస్తానంటున్నాడు. ఆ పరలోక రాజ్యములు నీకు హక్కునిస్తానంటున్నాడు. హక్కును చేర్చుకుంటానని చెప్తా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఎదిగే కొలది మాటల్లో తప్పుపోకుండా భక్తిలో ఎదుగుతూ ఉన్నావా, మాటల్లో తప్పుపోతున్నావా, నిన్ను నువ్వు చూసుకో. ప్రార్థన చేయటం మానటం వలన నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నానని భక్తుడు సెలవేస్తూ ఉన్నాడు. ఎక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ఇదిగో ఆ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ఈరోజున నీ జీవితం ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉందో ఒకసారి నిన్ను ప్రశ్నించుకుని దేవుని రాజ్యానికి వారసుడు కావాలని, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఈరోజున ఈ మెసేజ్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపలో మనం ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. ఆయన యొక్క మాటను మనం నెరవేర్చాలి. మన ప్రమాణాన్ని మనం కాపాడుకోవాలి. ఏమండి, మన ప్రమాణాన్ని మనం కాపాడుకోవాలి. మన జీవితాలకి మేలు జరుగుద్ది. దేవుడు ఎప్పుడు కీడు చేసేవాడు కాదు. కీడు ఒకవేళ కలిగినప్పటికీ ఆ కీడును కూడా నీకు మేలుగా మార్చగలడు. ఒకవేళ కీడులో పడ్డావేమో బిడ్డ, నీ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. ఆ రోజున భక్తులు ఎదుగుతున్నప్పుడు దేవుడు తోడే అన్నాడు. ఏ మాటలో తప్పుపోలేదు గనక సమూయేలు ఒక ప్రవక్తగా మారిపోయాడండి, ఒక దీర్ఘదర్శిగా మారిపోయాడండి. దాని మొదలుకుని బెహెర్షబా వరకు ప్రార్థనా వీరుడిగా మారిపోయాడండి. ఎంత గొప్పగా దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు సమూయేలు గారికి. సమూయేలు గారి పేరట రెండు గ్రంథాలు రాయబడ్డాయి. ఈరోజున నీవు నీ జీవ గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథంలో కనీసం నీ పేరు రాశాడే దేవుడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా, నేను పాపిగా ఉన్నాను నా పేరు ఎలా రాస్తాడు, తప్పిపోయాను నా పేరు ఎలా రాస్తాడు? పరిశుద్ధులకే తప్ప పాపులకు అక్కడ ఏముండదు, చోటు ఉండదు బిడ్డలారా. దయచేసి గమనించండి, మంచి భక్తి చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ఏ విషయంలో మీరు తప్పుపోవద్దు, ఏ విషయంలో కూడా మీరు ఇచ్చిన ప్రమాణం మాటల్లో కూడా తప్పుపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవాలి. మన నా విమోచకుడు సజీవుడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని విడిపించేవాడైనా, కాపాడేవాడైనా, ఇస్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోడండి.
రాత్రి అలాంటి గొప్ప దేవుణ్ణి కలుగొన్న బిడ్డ, ఏ విషయంలో పడిపోయావో ఇప్పటికైనా నన్ను చూసుకుని మంచి భక్తి చేతుం చేయి, మంచి భక్తి చేయి. ప్రార్థనలో నమ్మకంగా ఉండు, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండు, దేవుని రాజ్యాన్ని దేవుని ఎదుట నమ్మకస్తుడిగా కనపడు. అప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగాని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనందరము పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఈ రాత్రి సమూయేలు గారట ఆ మందిరంలో చిన్న వయసు నుంచి పెద్దవాడు కాగా ఆ సమూయేలు గారికి దేవుడు ఏమై అన్నాడంటే తోడై అన్నాడు. ఎదిగే కొలది దేవుని సన్నిధిలో భక్తులు ఎదిగే కొలది దేవుడు మనకేమై ఉంటాడు తెలుసా? తోడై ఉంటాడు బిడ్డలారా. దేవుని ఎదిగే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్న బిడ్డలు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతారు. ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ వర్తమానం ద్వారా ప్రభా, ఇదిగో నీ సేవకుడు నీ ప్రవక్త అయిన సమూయేలు గారిని మా ముందు పెట్టి ప్రభా, సమూయేలు గారు అయ్యా నీ మందిరంలో ఎదిగిన కొలది పెద్దవాడు కాగా నువ్వు తోడే అన్నావు తండ్రి. ఎదిగే కొలది భక్తులు, భక్తి జీవితంలో ఉన్న వారందరికీ నువ్వు తోడే అన్నావు. నీ భక్తులైన వారికి నువ్వు తోడే అన్నావు తండ్రి. నీ భక్తులైన వారి కొరకు నీ దూతలను కాపలా పెట్టావు నాయన. నీ కనుదృష్టి ఉంచావు తండ్రి. నీ అందరూ భయభక్తులు గలవారు, అయా అనేకమైన దీవెనలు పొందుకున్నవారున్నారు నాయన. ఇక ఈ వర్తమానాన్ని వీక్షిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి. ఈ వీడియో ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడేవని నమ్ముచున్నాం తండ్రి. ఏ బిడ్డ అయితే నీకు లోబడతా ఉన్నారో, ఎవరైతే వారి జీవితాలను సరి చేసుకుంటా ఉన్నారో, వారందరి కుటుంబాలని నిండార్లుగా దీవించండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగాని సెలవిచ్చిన నీ వాగ్దానం నెరవేర్చమని ఈ వర్తమానం ద్వారా ఈ కుటుంబాలందరినీ మీరు దీవిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరి పొందుకోమని కోరుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని దేవుని పేరట తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలిసిన వారందరికీ కూడా పంపించండి. అంతేకాదు కానీ సమూయేలు గారు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఎదిగాడో మనం కూడా అలా భక్తులు ఎదుగుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఎక్కడ పడిపోయామో, ఏ విషయంలో తప్పిపోయామో చూసుకుందాం. దేవుని కృప మనకు తోడేచ్చును గాక. ఆమేన్. Oh.